విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటనపై హోంమంత్రి మేకతోటి సుచరిత తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. స్వర్ణ ప్యాలెస్ హోటల్ను ఓ ప్రైవేట్ ఆసుపత్రి వారు అద్దెకు తీసుకుని కరోనా కేర్ సెంటర్ గా వినియోగిస్తున్నారు. ఈ కరోనా కేర్ సెంటర్ లో 40 మంది కరోనా బాధితులు, 10 మంది వైద్య సిబ్బంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కరోనా చికిత్స పొందుతున్న వారు అగ్ని ప్రమాదం బారిన పడటం చాలా బాధాకరమని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారికి సంతాపం వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లనే అగ్ని ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తుందన్నారు. ప్రమాద ఘటనపై అన్ని ఆధారాలను సేకరించాలని అధికారులను హోంమంత్రి సుచరిత ఆదేశించారు. ఇప్పుడు వినాయక చేస్తాను.